వెల్కమ్ టు 77 టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం. నా పేరు ఆరావళి. దైవ దర్శనానికి వెళ్తున్న భక్తులు కారు ఢీకొనడంతో బైక్ పై వస్తున్న వ్యక్తి మృతి, మరికొందరికి తీవ్ర గాయాలు. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం రావాణాపల్లి సమీపంలో జాతీయ రహదారి రేవడి వీధి జంక్షన్ లో కారు బైక్ ను ఢీకొనడంతో అక్కడికక్కడే ఒక వ్యక్తి మృతి చెందగా మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. బులుగొండ మండలం కృష్ణదేవిపేట నుండి చింతాలమ్మ తల్లి దర్శనానికి కారులో వెళుతున్న భక్తులకు కొయ్యూరు నుండి రావణాపల్లి ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న కుమార్తెను చూసేందుకు వస్తున్న అంబటి అప్పన్న బైక్ పై కోళ్లు వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్న చీడిగుమ్మల పంచాయతీ ఎరకంపేట గ్రామానికి చెందిన యాదగిరి రాజబాబుకు లిఫ్ట్ ఇవ్వడంతో ఇద్దరు బైక్ పై వస్తుండగా కారు ఢీకొనడంతో అక్కడికక్కడే యాదగిరి రాజబాబు మార్గ మధ్యలో మరొక వ్యక్తి అంబటి అప్పలనాయుడు మృతి చెందారు. అంబటి అప్పన్న, కొమ్మోజు నాగేశ్వరరావు అనే వ్యక్తులకు కాలు విరిగాయి. అదే విధంగా కారులో ప్రయాణిస్తున్న మహిళతో పాటు మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను గొలుగొండ జనసేన నాయకులు దుంగల రమేష్ స్పందించి వెంటనే 108 లో నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మధ్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్ ను క్షతగాత్రుల కుటుంబ సభ్యులు సమీప కృష్ణదేవిపేట పోలీసులకు అప్పగించారు. దీనిపై కొయ్యూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.